హలో, నా పేరు డాక్టర్ నరిత, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఆ శ్రీ చంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్. ఈ వీడియోలో మనం నార్మల్ డెలివరీ అండ్ సిజరియన్ సెక్షన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మామ్, నాకు ఈ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అవుతుందా సిజరియన్ సెక్షన్ అవుతుందా అని చాలా స్ట్రెస్గా ఉంటారు పేషెంట్స్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే హ్యావింగ్ ఏ హెల్తీ మదర్ అండ్ హెల్తీ బేబీ. అట్ ది ఎండ్ వచ్చేసరికి హెల్తీ మదర్ అండ్ హెల్తీ బేబీ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ఇన్ హై రిస్క్ క్యాటగిరీలో ఉండినట్టయితే డోంట్ స్ట్రెస్ అబౌట్ ఏది నార్మల్ సెక్షన్ అని స్ట్రెస్ ఉండకుండా సో హెల్తీ బేబీ ఇంపార్టెంట్ అని అనుకోండి. సో నార్మల్ డెలివరీ అండ్ సిజరియన్ సెక్షన్ కంపేర్ చేస్తే మాత్రం, సో నార్మల్ డెలివరీ అవ్వగానే ఆఫ్టర్ డెలివరీ బ్లడ్ లాస్ మినిమల్ ఉంటుంది అండ్ పెయిన్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కానీ డెలివరీ తర్వాత పెయిన్ కానీ తక్కువ ఉంటుంది. అండ్ డెలివరీ అవ్వగానే 24 అవర్స్లోనే డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది. దీనివల్ల బేబీకి కానీ మదర్కి కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, డెలివరీ ప్రాసెస్లో బేబీ చాలాసేపు వెజైనల్ త్రూ వస్తుంది కాబట్టి అక్కడ ఆర్గనిజమ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి బేబీకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేబీ వచ్చే ప్రాసెస్లో స్క్వీజ్ అయి వస్తుంటుంది కాబట్టి లంగ్స్లో ఉన్న వాటర్, ఏదైతే వాటర్ సెక్రిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వచ్చే టైంలో ఎక్స్పెల్ అవుతాయి. అలా అవ్వడం వల్ల బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ నార్మల్ డెలివరీలో ఉండే అడ్వాంటేజెస్. సో సిజరియన్ సెక్షన్ అయ్యుంటే మాత్రం కంపారేటివ్గా మనం నార్మల్ డెలివరీతో చూస్తుంటే మాత్రం బ్లడ్ లాస్ సిజరియన్ సెక్షన్లో ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, అన్ని అబ్డోమినల్ మజిల్స్ కట్ చేసి బేబీని తీస్తున్నాం కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంటుంది అండ్ హాస్పిటల్ స్టే ఎక్కువ ఉంటుంది. మదర్కి బేబీకి హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ అనస్థీషియా ఇస్తారు కాబట్టి అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ అండ్ స్పైనల్ హెడ్డేక్ ఇలాంటి కాంప్లికేషన్స్ సిజరియన్ సెక్షన్లో మనం చూస్తుంటాం. అండ్ బేబీ డైరెక్ట్గా కట్ చేసి డెలివరీ అవుతుంది కాబట్టి ట్రాన్సియంట్ ఎకిప్నియా ఆఫ్ న్యూబర్న్ అంటాం, అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కంపారేటివ్గా నార్మల్ డెలివరీ. సో కంపారేటివ్ నార్మల్ డెలివరీ సిజరియన్ సెక్షన్లో బేబీకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో నార్మల్ డెలివరీ అండ్ సిజరియన్ సెక్షన్ కంపారేటివ్గా చూసినట్టయితే ఆబ్వియస్లీ నార్మల్ డెలివరీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ దెన్ మీ ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ ఉంటే, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయ్యుంటే అండ్ డెలివరీ టైంలో మెటర్నల్ అండ్ ఫీటల్ కాంప్లికేషన్స్ ఉన్నట్టయితే బెటర్ టు గో ఫర్ సిజేరియన్ సెక్షన్, బికాజ్ ఎండ్కి వచ్చేసరికి వీ నీడ్ ఏ హెల్తీ మదర్ అండ్ హెల్తీ బేబీ.